మీరు చూసినారు కదా, ఈ మిషన్కి ఇక్కడ మనకు సెట్టింగ్ ఉంటుంది అనమాట, ఎడిట్ సెట్టింగ్ ఉంటుంది, మనకు ప్రొడక్షన్ కెపాసిటీది మనకు సెట్టింగ్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా మనకు స్పీడ్ కూడా ఎంత కావాలని చెప్పేసి సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. చూస్తున్నారు కదా మొక్కజొన్న ఇది తీసుకొచ్చేసి మనం ఇక్కడ పోస్తున్నాం. పోసిన తర్వాత మనం వెతికిన సెకండ్స్లోనే మనకి ఇక్కడ కాన్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఈ కాన్లో మనం ఫ్లేవర్స్, ఈ మధ్య చాలామంది చూస్తున్నారు కదా వెనిలా మసాలా ఇట్లా చాలామంది ఫ్లేవర్స్ తోటి తింటున్నారు. అది కూడా మనకు చూడండి, డీమార్ట్ వెళ్ళిన వాళ్ళైతే చాలా విపరీతంగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది పాప్కార్న్ దగ్గర. మనం కూడా అదే విధంగా మనకు ఫ్లేవర్స్ పెట్టేసేసి ఈ పాప్కార్న్ అనేది ప్యాకింగ్ చేసేసి మనకు అట్రాక్టివ్ ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాలా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. చూసినారు కదా మనం ఒక గుప్పెడు మనం తీసుకొని వెళ్ళేసి అందులో వేసేస్తే మనం దాన్ని ఈజీగా 20 నుంచి 30 రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు. మనం డీమార్ట్ దగ్గర చూశారనుకోండి మసాలా అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు, వితౌట్ మసాలా అయితేనేమో 35 రూపీస్ తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, కాకపోతే అందులో ఎంత గుప్పెడని కాన్ అనేది వేస్తున్నారంతే, ఒక దాని మీద మసాలా ఉంటేనేమో దానిలో ఎంత ప్రాఫిట్ ఉంటుంది, మళ్ళీ మసాలా లేకపోయినా కూడా ఎంత ప్రాఫిట్ ఉంటుంది. ఒక సార్ ఎగ్జాంపుల్గా మనం ఒక 5 రూపీస్ మనం మెటీరియల్ అందులో వేస్తున్నాం, మసాలాలకు 1 రూపీస్ 7 రూపీస్ అనుకుందాం, 50లో 7 తీసేస్తే ఎంత అవుతుంది మనకు 43 ప్రాఫిట్ ఉంటుంది, 30లో 7 తీసేద్దాం 23 ప్రాఫిట్ ఉంటుంది, మళ్ళీ ప్లస్ 5 రూపీస్ కలుపుకుందాం, చూసిన కదా డైరెక్ట్ 27 రూపీస్ ప్రాఫిట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా సేల్ చేసుకోవచ్చు. మనం ఎక్కడెక్కడ పెట్టవచ్చు అంటే ఈ పాయింట్ అనేది మనము స్కూల్స్ కాలేజు అదే సినిమా థియేటర్స్ సూపర్ మార్కెట్స్ ఇలాంటి క్రౌడ్ తిరిగే ఏరియాస్లో మనం పెట్టేసేసి మనం ఈ విధంగా ఫ్లేవర్స్ తోటి వాళ్ళకు మంచి క్వాలిటీతోటి మంచి టేస్ట్ తోటి ఇచ్చామనుకోండి చాలా మంచి గిరాక్ అవుతుంది. సాయంత్రం పూట రోజు ఒక 3-4 గంటలు కష్టపడితే చాలు, మన పొద్దున అంతా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ అయితే క్రౌడ్ ఎక్కువ, మనకు రోడ్ల మీద తిరుగుతుంటారు, కనిపించే స్నాక్స్ అని తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈవినింగ్ ఒక 3-4 అవర్స్ కష్టపడితే చాలు, డైలీ మనకు 2-3 థౌజండ్ అనేది ప్రాఫిట్ వస్తుంది. ఈ విధంగా బిజినెస్ చేస్తే మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఇక మిషన్ కాస్ట్ కూడా మనకు 8000 ఉంచింది. ఇక మిషన్ కెపాసిటీ వచ్చేసి మనకు ఒకసారికి మనకు 4 kgs అనేది అవుట్పుట్ అవుతుంది అనమాట. అంటే 4 kgs అంటే చాలా మంచి కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. ఇక మిషన్ వెయిట్ వచ్చేసి మనకు 24 kgs వరకు ఉంటుంది. ఇక మిషన్ డైమెన్షన్ వచ్చేసి ఎట్లా ఉంటుంది, 500 mm, 360 mm, 690 mm అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, మనం ఈజీ టు క్యారీ అనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. మనకి ఇందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి, గ్యాస్ తోటి నడిచేది కావాలా లేకపోతే ఎలక్ట్రిక్ తోటి నడిచేది కావాలా, రెండో తోటి నడిచేది కావాలా అనేసి ఈ వేరియేషన్ బట్టి దాని ప్రైసెస్ అనేది ఉంటుంది అనమాట. మనకు గ్యాస్ తోటి నడిచేది అంటే గ్యాస్ ఒక సిలిండర్ పెట్టుకునేసి ఎక్కడికంటే అక్కడ మూగవచ్చు. ఈ ఎలక్ట్రిక్ తోటి నడిచేది అంటేనేమో మనము బ్యాటరీస్ క్యారీ చేయాల్సి ఉంటుంది, మనకు షాప్ కూడా అవసరం ఉండదు. మనకు కొందరైతే షాప్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు, షాప్ లేకుండా పెట్టుకోవచ్చు, కొందరేమో తోపుడు బండి మీద పెట్టుకోవచ్చు, కొందరు బైక్కి బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ చేసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇంకా మిషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి మిషనరీకి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి, మీకు ఏదైనా ఒకటి ఉపయోగపడుతుండొచ్చు, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.